ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారిని వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సత్యనారాయణ గారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ బెల్ మార్నింగ్ నైన్ ఓ ఓపెనింగ్ బెల్ ఉంటుంది క్లోజింగ్ బెల్ ఓ త్రీ థర్టీ వరకు క్లోజింగ్ బెల్ అనుకుంటే అవును ఈ నైన్ టు ఫోర్ అసలు మార్కెట్లో ఎటువంటి యాక్టివిటీస్ అండ్ ఎటువంటి ఈవెంట్స్ జరుగుతాయి ఈ ట్రేడింగ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఓవరాల్గా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓకే ఇది మంచి కంటెంటు అయితే ఇది ఎప్పటికీ ఉపయోగపడేటటువంటిది లెర్నర్స్కి బిగినర్స్కి ఈ కాన్సెప్ట్ అయితే అందరికీ తెలిసింది ఏంటిది అంటే నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అవుతుంది త్రీ థర్టీ మార్కెట్ క్లోజ్ అనుకుంటారు ఓకే నైన్ ఫిఫ్టీన్ రియల్ స్టార్ట్ అవుతుంది త్రీ థర్టీకి మామూలు క్లోజ్ అవుతుంది కానీ నైన్ టు ఫోర్ మధ్యలో ఏం జరుగుతుంది నైన్ ఓ క్లాక్కి ఏదైతే ప్రీ మార్కెట్ ఓపెన్ అంటారు ప్రీ మార్కెట్ ప్రీ అంటే ముందుగా ఓపెన్ అయ్యేదాన్ని ఈ ప్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు నైన్కి ఎవరైతే వింటురో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి అబ్జర్వ్ చేయండి ఫాలో అవ్వండి సక్సెస్ రేటు దీనికి చాలా ఉంటుంది ఎలా అనేదానికి నైన్ ఓ క్లాక్ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి లేకపోతే ఎన్ఎస్ ఇండియా డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి లేదు మనీ కంట్రోల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి మనీ డాట్ రీడిఫ్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి బిఎస్ ఇండియా డాట్ కామ్లో టాప్ థర్టీ ఉంటాయి లిస్టు నైన్ ఓ క్లాక్ ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏవైతే గెయినర్స్ అంటే పాజిటివ్లో ఓపెన్ అయినాయో అవి ఆ రోజు గెయినర్స్ ఏవైతే లూజర్స్ పడ్డయి ఉన్నాయో అవి ఆ రోజు లూజర్స్ అయితే డైలీ ఎవరైతే షేర్ మార్కెట్ మీద కొంత గెయిన్ నాలెడ్జ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చినాక నైన్ ఓ క్లాక్ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇది పర్టికులర్గా చెప్తున్నాం ఇంట్రాడే వాళ్ళకు బాగా హెల్ప్ అవుతుంది ఇంట్రాడే వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇంట్రాడే చేసేవాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ స్క్రిప్ట్లో ఎంటర్ అవ్వాలి ఏది ఎగ్జిట్ అవ్వాలి ఏ స్క్రిప్ట్ వాల్యూ ఉంది ఏ స్క్రిప్ట్లో మూమెంట్ ఉంది అని చెప్పేదంతా ఇప్పుడే ఏది నైన్ ఓ క్లాక్ డాట్ కామ్ ఓపెన్ చేయాలి నైన్ ఓ క్లాక్ ఏదైతే ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏవైతే టాప్ గైనర్స్ ఉన్నాయో చూసుకుంటే మనము నైన్ టు నైన్ ఫిఫ్టీన్ మధ్యలో అంటే నైన్ ఫైవ్ కో నైన్ కో నైన్ కో మనం ఆర్డర్ పెట్టచ్చు ఏది ఆ కంపెనీనే ఏదైతే రెండు రకాలు ఇంట్రాడే చేసేవాళ్ళు ఆశావాదులు నిరాశావాదులు ఆశావాదులు కొనుక్కున్న తర్వాత పెరిగితే అమ్మేవాళ్ళు ఆశావాదులు కొంతమంది ఏంది బాగా పెరిగింది షార్ట్ కొట్టి తగ్గిన తర్వాత మళ్ళీ బై చేసేవాళ్ళు నిరాశావాదులు ఈ ఆశావాదులు ఏంటిది ఎప్పుడు తగ్గినా కానీ మళ్ళీ పెరుగుద్దులే మళ్ళీ పెరుగుద్దిలే అని వాళ్ళు ఆశావాదులు నిరాశావాదులు ఎంత పెరగని ఏమన్నా పెరగని అది పడతా రాబాయి పడుతుంది రాబాయి అని వాడు షార్ట్ కొడుతుంటాడు మీరు ఏమైనా చేయండి ఎలా అయినా చేయండి రెండు ఉంటాయి అక్కడ ఏది బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుంది ఇంట్రాడేలోనే ఈ ప్రీ మార్కెట్ ఓపెన్ ఏదైతే ఉందో నైన్ ఫైవ్ కో నైన్ ఆర్డర్ పెడితే అది తీసుకుంటుంది కానీ నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు పెట్టిన బై ఆర్డర్ ఏదైతే ఉందో ఆ బై ఆర్డర్ కనుక మ్యాచ్ అయితే ఆ ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది సపోజ్ సెల్లింగ్ ఆర్డర్ కానీ బయ్యింగ్ ఆర్డర్ కానీ మీరు బయ్యింగ్ ఆర్డర్ పెట్టారు ఆ ఆర్డర్ ధర పెడితే ఆ మ్యాచ్ అయినప్పుడు ఆ ధర వచ్చింది అనుకోండి నైన్ ఫిఫ్టీన్కి మీరు కొంటుంది వెమ్మటే నైన్ ఫిఫ్టీన్కి మీరు కొన్నది అని అంటే నైన్ ఫిఫ్టీన్ అప్పుడే మీరు చూసుకోవచ్చు నీకు వచ్చింది మళ్ళీ అమ్మంటే చేంజ్ కూడా అయిపోద్ది ధర అంటే మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఆ ప్రైస్ ఎంత ఉందో మీరు చూసుకొని వితిన్ మినిట్స్లో నువ్వు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు సెకండ్స్లో ఏది వెయ్యి పదిహేను వందలో రెండు వేలు ప్రాఫిట్ వచ్చిందా నైన్ ఫిఫ్టీన్ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీన్ క్లోజ్ చేసుకోవచ్చు బైఆర్సెల్ ఇది నైన్ ఫిఫ్టీన్ ఇక నైన్ ఇది ప్రీ మార్కెట్ ఓపెన్ అంటారు ఇక మళ్ళీ ప్రీ మార్కెట్ అయిపోయినాక మళ్ళీ మార్కెట్ రన్ అవుతుంటుంది ఇక ఏది నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు ఈ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అయింది ఒక వర్షన్ ఎలా అంటే పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేది మనీ కంట్రోల్ డాట్ కామ్లోకి వెళ్ళాలి గ్లోబల్ మార్కెట్స్ చెక్ చేయాలి గ్లోబల్ మార్కెట్స్ ఈ గ్లోబల్ మార్కెట్స్ సపోజ్ ఇవాళ వెన్స్డే ట్యూస్డే నైట్ అమెరికా మార్కెట్లు గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యి అనుకోండి ఏషియన్ మార్కెట్లు ఎర్లీ మార్నింగ్ చైనా మార్కెట్ చైనా జపాను హాంకాంగ్ తైవాను ఇవన్నీ మనకంటే ముందు తెల్లారుతాయి సెవెన్ ఓ క్లాక్కి ఏషియన్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి నైట్ అమెరికా మార్కెట్లు ఏ రోజైతే మనం చూస్తున్నామో ఆ రోజు ముందు రోజు రోజు ఈరోజు బుధవారం మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అయినాయి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి ఏషియన్ మార్కెట్లు కూడా ప్లస్లో ఓపెన్ అయినాయి మన మార్కెట్లు కూడా ప్లస్లోనే ఓపెన్ అవుతాయి అందుకని మనం ఏం చేయాలి బయలోకి వెళ్ళి సెల్ చేయాలి ఒక పద్ధతి సపోజు రాత్రి అమెరికా మార్కెట్లు ఫాలో అయినాయి పడ్డాయి ఏషియన్ మార్కెట్లు కూడా ఫాలో అవుతున్నాయి ఏవైతే బాగా పెరిగి నువ్వు సెల్లోకి వెళ్ళి బయలోకి వెళ్ళాలి ఏది ప్రీ మార్కెట్లో ఇక మార్కెట్ ఓపెన్ అయింది మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయినాక మామూలు జర్నీ ఒక ఎంత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ జర్నీ మళ్ళీ ఇక సైడ్ వేస్ అనమాట మామూలుగా ఉంటుంది మళ్ళీ పన్నెండున్నరకి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి సపోజు యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ కాగానే అవి కనుక పాజిటివ్లో ఓపెన్ అయ్యి మంది కూడా పాజిటివ్లో రన్ అవుతుంది అది పాజిటివ్లోనే ఓపెన్ అయింది అనుకోండి మన మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది మళ్ళీ టూ థర్టీకి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయి అనే దాని మీద మళ్ళీ క్లోజ్ అవుతుంది ఈ మూడు ఈవెంట్లు అనమాట అంటే డైలీ నైన్త్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ అంటే నియర్లీ సిక్స్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నైన్ టు ఫోర్ వేసుకుంటే సెవెన్ అవర్స్ జర్నీ ఈ సెవెన్ అవర్స్ జర్నీలో మూడు స్టేజీలు ఓపెనింగ్ ఆఫ్టర్నూన్ క్లోజింగ్ ఈ మార్నింగ్ ఇంటర్డ చేసేవాళ్ళంతి తెలుసుకోవాలి తెలిసి ఉంటాయి వాళ్ళు కానీ మిస్టేక్స్ ఎక్కడో చేస్తారు పైసలు పోతాయి ఆ తర్వాత సంగతి ముందైతే అవి తెలుసుకొనే చేయాలి ఇంటర్డే చేసేవాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్లోజింగ్ మార్నింగ్ అయిన తర్వాత బాగా లాభం వస్తుంది అట్లే ఉంటే మధ్యాహ్నానికి అది ఏదైనా జరిగి లాభం అంతా కూడా అయిపోతుంది లేదులే ముందే ఎగ్జిట్ అయిపోయింది అనుకో మధ్యాహ్నం కనుక బాగా పెరిగి రికవరీ అయితే అది ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ అవన్నీ గమనించాలి అవి చూడాలి ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ ఏదైతే ప్రీ మార్కెట్ అయిపోయిన తర్వాత మామూలు రన్నింగ్ మార్కెట్ ఈ ప్రీ మార్కెట్ ఆపర్చునిటీస్ ఏంటిదంటే అవకాశాలే ఆ న్యూస్ని చూడాలి అమెరికా మార్కెట్లు ఏషియన్ మార్కెట్లు అవి చూడాలి ఇక వీట్ అయిపోయినాక మూడున్నర అయిపోయింది మూడున్నర అయిపోయిన పోస్ట్ మార్కెట్ ఉంటుంది ఇక పోస్ట్ మార్టం మాదిరి మూడున్నర అయిపోయినాక పోస్ట్ మార్టం అంటే ఏంది అయిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత చెప్పేది ఇది కూడా అంతే అయితే మరి పోస్ట్ మార్కెట్ కూడా ఆఫర్లు ఉంటాయి మనకి ఎలా ఉదయం నుంచి చాలామంది బీటీఎస్టీలు చేస్తారు బై టుడే సెల్ టూ వీళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ ఎలా అంటే ప్రీ మార్కెట్ ఆర్డరో ఈరోజు వరకే అంటే ఓపెన్ అయింది క్లోజ్ చేసిన పోస్ట్ మార్కెట్ ఆర్డర్ రేపు ఉదయం కోసం అనమాట పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో ఏం జరుగుద్ది అంటే ఈ ఉదయం నుంచి సాయంత్రం లోపల న్యూస్ వస్తాయి ఆ న్యూస్ ఎలా చూడాలి అంటే ఎకనామిక్ టైమ్స్ అని బిజినెస్ లైన్ బిజినెస్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మింట్ అని ఇవన్నీ షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి న్యూస్ ఉంటాయి ఇక మనం ఏం చేయాలి ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి మనీ కంట్రోల్ ఆ సిఎన్బిసి టీవీఐటీను టీవీలు ఛానల్స్ అన్నీ అబ్జర్వ్ చేసి మూడున్నర వరకు ఒక నోట్స్ రాసుకోవాలి ఈ మూడున్నర వరకు నోట్స్ రాసుకుంటే ఏవైతే గుడ్ న్యూస్లు ఉంటాయో ఆ గుడ్ అన్నీ కూడా అవి టీవీలో ఛానల్స్లో వెబ్సైట్లోనే ఉంటాయి పేపర్లో కానీ మామూలు వాళ్ళకి ఇంకా తెలియదు కానీ ఆ షేర్లో మూమెంట్ ఉంటుంది ఇక మనం ఏం చేయాలి ఉదయం నుంచి మూడింటి వరకు మూడున్నర వరకు అబ్జర్వ్ చేసి ఆ షేర్ల లిస్ట్ పెట్టుకొని పోస్ట్ మార్కెట్ ఆర్డర్ అది ఏ గ్రూప్ షేర్స్ వరకే పరిమితం బయయింగ్ వరకే పరిమితం ఈ పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో మనం ఏం చేయాలి బై చేయాలి ఆ షేర్లని బై చేస్తే బీటీఎస్టీ కిందకి వస్తాయి ఎప్పుడైనా కానీ సెల్ చేస్తే సేమ్ డే క్లోజ్ చేయాలి ఎఫ్ఎన్ఓలో సెల్ చేయొచ్చు బై చేయొచ్చు కానీ ఈక్విటీలో మాత్రము బీటీఎస్టీ చేస్తే రేపు ఉదయానికి పని చేస్తుంది అంటే మూడున్నర తర్వాత పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో కనుక మనం పెడితే అది కనుక నీకు వస్తే అది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరేం చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు అబ్జర్వ్ చేసి మూడున్నరకి పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో చిన్న క్వాంటిటీ కొనండి ఎక్కువ కొనక్కర్లే ఒక షేర్ బాగుంది పాజిటివ్ న్యూస్ వచ్చింది ఒక రెండు షేర్లు కొను మూడు షేర్లు కొను ఒక ఐదు షేర్లు కొను ఒక షేర్ కొను నీకు ట్రయల్ కోసం రేపు పొద్దున ఆ న్యూస్ తోటి ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఉందా లేదా అనేది మీకు అర్థమైపోయింది ఎప్పుడైతే మూమెంట్ ఉంది అని నీకు అర్థమైందో తెలిసిందనుకో ఏం చేయొద్దు మూడున్నర దాకా మూడు మూడు తర్వాత హోంవర్క్ చేయాలి ఏమేమి న్యూస్ ఉన్నాయో చూసుకోవాలి మూడున్నరకు పోస్ట్ మార్కెట్ ఆర్డర్ పెట్టుకోవాలి ఈ పోస్ట్ మార్కెట్ రావాలని లేదు రాకూడదని లేదు రావచ్చు రాకపోవచ్చు వస్తాయి కాకపోతే మీరు ట్రై చేయటంలోనే ఉంది అయితే మనం ఆ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయడంలోనే మెయిన్ స్క్రిప్ట్ని కనుక సెలెక్ట్ చేస్తే పోస్ట్ మార్కెట్ ఆర్డర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మూడు ఇరవై కో అయితే అవైలబుల్ ఉంటాయి అప్పుడైతే ఓ రూపాయి ఎక్కువ తక్కువ దొరికిపోతాయి ఇటువంటి వాటికి వెబ్సైట్లు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో ఉన్నాయి చాలా చాలా అంటే పేపర్లు అనుకోండి మ్యాగజైన్స్ అవన్నీ అప్డేట్ అవుతున్నాయి ఇవన్నీ నోటిఫికేషన్లు వస్తాయి సెల్లోనే అయితే అదొక వే ఎవరైతే ఉన్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి నోట్స్ రాయాలి చూసుకోవాలి అబ్జర్వ్ చేయాలి కొంత మాత్రం హోంవర్క్ చేయాలి చేస్తే ఇది పోస్ట్ మార్కెట్ ఆర్డర్స్ ఇక తర్వాత అసలు ఈ పోస్ట్ మార్కెట్ మెకానిజము ప్రీ మార్కెట్ మెకానిజం ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేయాలి అంటే ఏంది ఉదయం పూట ఓపెన్ అయ్యే టైంలో ఏ ఏ షేర్లు ఉన్నాయి దానికి ఏదో ఒక న్యూస్ ఉంటుంది కొనడా పెరగడానికైనా ఒక న్యూస్ ఉంటుంది పట్టడానికైనా ఒక న్యూస్ ఉంటుంది అది మనము అబ్జర్వ్ చేయగలగాలి అంటే ఆ పేపర్లు అనుకోండి న్యూస్ అనుకోండి అవి మనము ఫాలో అవ్వాలి ఇక తర్వాత ఈ ఇట్లా అలవాటు పడితే అంటే స్ట్రాటజీకి పోస్ట్ మార్కెట్ కానీ ప్రీ మార్కెట్ కానీ అలవాటు అనుకోండి ఏదైనా సరే ఎవరైనా సరే బిజినెస్ అంటే ఏంది కిరాణా కొట్టు కానీ హోటల్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ షేర్ మార్కెట్లో కానీ ఒక ఎంప్లాయ్ కానీ ఏమిటయ్యా అంటే ఇన్కమే మీరు ఇన్కమ్ మన షేర్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ అంటే ఇంట్రాడే చేస్తావా ఎఫ్ఎన్ఓ చేస్తావా కమోడిటీ చేస్తావా కరెన్సీ చేస్తావా ఇన్వెస్ట్మెంట్ చేస్తావా ఏం చేసినా ఇన్కమ్ కోసమే ఆ ఇన్కంలో సోర్సు అంటే మీ నాలెడ్జ్ ఎంత అనుకో నీ హోంవర్క్ ఎంత అనుకో మిమ్మల్ని మీరు తీసుకునే రిస్క్ అనుకోండి మీ కెపాసిటీ అనుకోండి మీ క్యాపిటల్ అనుకోండి మీ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ అనుకోండి మీ యొక్క నాలెడ్జ్ అనుకోండి మీరు పెట్టే ఎఫర్ట్స్ అనుకోండి మీరు వీటన్నిటి మీద బేస్ చేసుకొని ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇవన్నీ జరుగుతాయి అయితే మనం జనరల్గా ఏది ఉన్నా కానీ ఈ మార్కెట్ని గమనించాలి ఈ గమనించాలి మార్కెట్తో పాటు న్యూస్ని ఫాలో అవ్వాలి పొలిటికల్ ఫాలో అవ్వాలి ఫండమెంటల్ టెక్నికల్స్ ఫాలో అవ్వాలి వీటితో పాటు న్యూస్ ఫాలో అవ్వాలి వీటితో పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం లోపల చేస్తే ఒక జాబ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది అయితే మళ్ళీ ఎనాలసిస్ కూడా చేయాలి ఎనాలసిస్ అంటే ఏంది ఎందుకు పెరుగుతుంది అనేది ఎంతో కొంత మనకి బేసిక్ ఐడియా ఉండాలి న్యూస్ ఇంపాక్ట్ అసలు ఏమైనా ఉంది కరెక్ట్ అవి గమనించాలి రెండోది ఏంది ఒకవేళ దానికి ఏమైనా ఆర్డర్స్ వచ్చిందా ఫండమెంటల్గా ఉందా లేదా లేకపోతే ఆ సెక్టార్ బాగుందా లేదా గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా ఉన్నాయా లేవా లేకపోతే రాబోయే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుందంటే ఒక మాదిరి ఉంటుంది జిఎస్టి పెనాల్టీ వేసిందంటే ఒక మాదిరి ఉంటుంది అంటే ఎప్పుడో సంవత్సరానికి నువ్వు ఇన్ని వేల కోట్లు కట్టాలి అని జిఎస్టి పెనాల్టీ వస్తుంది గేమింగ్ స్టాక్ అనగానే పడింది పడుతూనే ఉంటుంది అదొకటి ఇక రెండోది ఏంటిది వీటన్నిటితో పాటుగా అంటే కొత్త ఆర్డర్స్ రావటం అనేది అనుకో గుడ్ న్యూస్ జిఎస్టీ లాంటి పెనాల్టీ లాంటివి బ్యాడ్ న్యూస్లు లేకపోతే మెర్జ్ అయిపోతుందనో లేకపోతే బైబ్యాక్ చేస్తుందనో లేకపోతే క్యూఐపి చేస్తుందనో లేకపోతే ల్యాండ్ అమ్ముతుందనో ఇట్లా ఏవేవో న్యూస్ వస్తుంటాయి అది అవేర్నెస్ అనమాట అవి కనుక మనం ఫాలో అయితే మంచి ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సుమంటే ఈ ప్రజలకి అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇదంతా ఇంట్రాడే చేసే వాళ్ళకి బిగినర్స్కి లెర్నర్స్కి నేర్చుకోవడం కోసం ప్రేక్షకుల విజ్ఞప్తి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇవి మా రికమెండేషన్స్ అయితే కాదు పెట్టుబడులు పెట్టే ముందు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషన్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి